మీ వెహికల్ రిజిస్ట్రేషన్ కాలేదా? అయితే వెంటనే ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఈ నెల చివరి వరకే అవకాశం. లేని పక్షంలో వాహనం ఏదైనా స్క్రాప్ కింద పడేయడం ఖాయం. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చి తర్వాత BS4 వాహనాల రిజిస్ట్రేషన్ ఉండదు. కాలుష్యం తక్కువగా వెదజల్లే BS6 వెహికల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో భారీగా BS4 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వాహనదారులు కార్యాలయం వద్ద క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతుంది. మన దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్య ధాటికి ప్రజలు తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. అన్ని నగరాలు, పట్టణాల్లోనూ వాయు కాలుష్యం పెరుగుతుంది. దీన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు కుస్తీ పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని చూసి మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యం తక్కువగా ఉండే వాహనాలనే తయారు చేయాలని, వాటిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు BS4 వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. బైక్స్, ఫోర్ వీలర్ వాహనాల కాలుష్యం పెరగడంతో BS6 వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయి. పాత మోడల్స్ వాహన ఉత్పత్తులు కూడా ఆయా కంపెనీలు నిలిపివేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు BS6 వాహనాల విక్రయాలు చేస్తున్నారు. ఇందులో హైడ్రోకార్బన్, నైట్రో ఆక్సైడ్, రసాయన కాలుష్యాలు తక్కువగా ఉండే వాహనాలు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఈ నెల చివరి వరకు అవకాశం కల్పించారు. మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు 16 సెప్టెంబర్ 2016 BS4 నుంచి BS6కు చేంజ్ అవ్వడానికి నోటిఫికేషన్ ఇచ్చినారు. అయితే 1 ఏప్రిల్ 2020 నుంచి కంప్లీట్గా BS4 నుంచి BS6కు షిఫ్ట్ అవుతున్నాం మనం. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏ వాహనమైనా 1 ఏప్రిల్ 2020 నుంచి మరి BS6 వాహనం అయితేనే రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. మరి ఆలోపు 31 మార్చ్ 2020 లోపు ఇప్పటికీ ఏదైనా టెంపరీ రిజిస్ట్రేషన్లో ఉన్న వాహనాలన్నీ, BS4 వాహనాలన్నీ మరి 31 మార్చ్ 2020 లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికి మేము విస్తృతంగా మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేశాము. చాలామంది మరి ఆఫీస్కి వచ్చి చేసుకుంటున్నారు. దాదాపు మాకు రోజుకు 60 వాహనాలు వచ్చేది, ఇప్పుడు దాదాపు 300 వాహనాలు రోజుకు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ కాని BS4 వాహనాలు సుమారు 22,000 వరకు ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు అంచనా వేశారు. కరీంనగర్ కొత్త జిల్లాలోనే 7,500 వరకు వెహికల్స్ ఉన్నాయి. వాహన యజమానులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు విస్తృతంగా ప్రచారం చేశారు. గతంలో తిమ్మాపూర్ ఆర్టీఏ ఆఫీసులో రోజుకు 70 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యేవి. ప్రస్తుతం 300కు పైగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయా జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో BS4 వాహనాల రిజిస్ట్రేషన్ ఎక్కువగా అవుతున్నాయి. ఫైనాన్సర్లో సీజ్ చేయడం కానీ, లేకుంటే కొంతమంది ఎవరైనా కొన్న తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళడమో, లేక కొందరు కొన్ని కేసులు చనిపోయిన వారి కేసులు కూడా వస్తున్నాయి.
వాళ్ళు తగిన ఆ డాక్యుమెంట్లు అన్ని తీసుకొని వాళ్ళ లీగల్ ఎయిర్స్ వచ్చినట్లయితే మేము వాళ్ళ పేరు మీదకి మార్చి మరి రిజిస్ట్రేషన్ చేయడానికి సహకరిస్తాం. దయచేసి అందరూ కూడా మరి 31 మార్చ్ 2020 లోపల BS4 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మరి దీనివల్ల మనకు ఏం లాభం అవుతుంది అని అంటే, BS4లో ఉన్న ఏదైతే మనకు హైడ్రోకార్బన్స్ ప్లస్ నైట్రస్ ఆక్సైడ్, పార్టికులేట్ మ్యాటర్ ఇవన్నీ పొల్యూటెంట్స్, కార్బన్ మోనాక్సైడ్ పొల్యూటెంట్స్ అన్నీ కూడా మరి BS4లో కంటే BS6లో తక్కువ ఉంటాయి. దీనికి అనుగుణంగా మన ప్రభుత్వాలు కూడా దాదాపు రిఫైనరీస్ మీద దాదాపు 30 నుంచి 60 వేల కోట్ల రూపాయలు మరి ఫ్యూయల్ను చేంజ్ చేయడానికి మీరు ఇతర సదుపాయాలను కల్పించడానికి ఖర్చు చేసినది. వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిర్లక్ష్యం చేసిన వారు, వెహికల్ యజమాని మృతి చెందితే వారసులు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలిగింది. దీనివల్ల ప్రభుత్వాలకు ఆదాయంతో పాటు వాహన కాలుష్యం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూయల్ కూడా 1 ఏప్రిల్ 2020 నుంచి BS6 కంప్లైంట్ ఫ్యూయల్ కూడా మరి మనకు అన్ని పెట్రోల్ బంక్లలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ దొరుకుతుంది. అందుకని మనం 1 ఏప్రిల్ నుంచి BS6 వాహనాలే రిజిస్ట్రేషన్ అవుతాయి. వాటిని చేయించుకోకుంటే ఏమవుతుంది అంటే, తర్వాత రిజిస్ట్రేషన్ చేయబడవు, అవి స్క్రాప్గానే పరిగణిస్తుంది. ఎక్కడైనా మరి రిజిస్ట్రేషన్ కానీ వాహనం దొరికినట్లయితే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అందుకని మీరు నష్టపోకుండా మరి ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. మీకేమి